టీఆర్పీఎస్ తెలంగాణ రాష్ట్ర జాతీయ కమిటీ పిలుపు మేరకు ఈ రోజు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగే మహాధర్ణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సిద్దిపేట జిల్లా నుంచి ఎంఆర్పీఎస్ సభ్యులు హాజరయ్యారు. ఎంఆర్పీఎస్ టీఎస్ రాష్ట్ర నాయకులు బొంగపల్లి సీనన్న ఆదేశాల మేరకు ఈ రోజు న్యూఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం 100 రోజులలో మేము అధికారంలోకి వచ్చినాక 100 రోజులలో ఏబీసీడీ వర్గీకరణ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. సుమారుగా 7 సంవత్సరాలు అవుతున్నా గానీ ఏబీసీడీ వర్గీకరణ విషయాన్ని మర్చిపోవడము వాళ్ళకు గుర్తు చేస్తున్నాము. దీని విషయంలో పార్లమెంట్ సమావేశంలో ఇప్పుడు జరిగే పార్లమెంట్ సమావేశంలో వెంటనే ఏబీసీడీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించే విధంగా చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మేము తీర్మానం చేసి పార్లమెంట్కి పంపారని కేసీఆర్ చెప్పడం జరిగింది. దీని తీర్మానం చేయడం కాదు, మనకు తెలంగాణ నుండి 16 మంది ఎంపీలు ఉన్నారు, పార్లమెంటు సభ్యులు. వాళ్ళం కూడా తెలంగాణ ప్రభుత్వ ఎంపీలను అందరూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా కేసీఆర్ గారు కూడా చిత్తశుద్ధి చూపాలని చెప్పి ఈరోజు ఢిల్లీ నుండి కేసీఆర్ గారికి విన్నపిస్తున్నాం. జై తెలంగాణ, జై ఎంఆర్పీఎస్.